అమరావతిని వ్యతిరేకించే శక్తులు ఏదో విధంగా వారి అక్కసు తీర్చుకునేందుకు ఏకైక రాజధాని అమరావతి అంటూ మద్దతిస్తున్న వారిపై దాడులకు పాల్పడుతూ అరాచకం సృష్టిస్తున్నారు. ఈ తరహా దాడి ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై జరిగింది. దుండగులు చేసిన రాళ్ల దాడిలో సత్యకుమార్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. గుంటూరు జిల్లాలోని సీడీ యాక్సెస్ రోడ్డు వద్ద ఈ దాడి జరిగింది. వైసీపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళన 1200 రోజులకు చేరుకున్న సందర్భంగా మందడంలో అమరావతి జేఏసీ ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. మందడంలో రైతుల దీక్షలో సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరం నుండి సత్యకుమార్ తుళ్లూరులో బీజేపీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో సీడాక్సెస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సీడాక్సెస్ రోడ్డు వద్ద చాలా కాలంగా వైసీపీ ఎంపీ నందిగం సురేష్ నేతృత్వంలో 3 రాజధానులకు అనుకూలంగా దీక్షా శిబిరం కొనసాగుతుందని, ఈ శిబిరంలో ఉన్న వారే మాపై దాడికి దిగారని సత్యకుమార్ చెబుతున్నారు. సత్యకుమార్ కారు సీడాక్సెస్ రోడ్డు వద్దకు వచ్చిన సమయంలో సివిల్ పోలీసులు, రోప్ పార్టీ పోలీసులు రోడ్డుపైనే నిలిపివేయగా వెంటనే రాళ్లు కర్రలతో ఆయన కారుతో పాటు కాన్వాయ్లోని కార్లపై కూడా కొందరు వ్యక్తులు దాడి చేసినట్టు సమాచారం. సత్యకుమార్ను కారులో నుండి దిగాలని 3 రాజధానుల శిబిరంలో ఉన్నవారంతా డిమాండ్ చేశారని, సత్యకుమార్ కాన్వాయ్లో ఉన్న మరో బీజేపీ నేత సురేష్పై కొందరు దాడి చేశారని వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి దాడిని అడ్డుకున్నారని సమాచారం. పోలీసుల సహాయంతో సత్యకుమార్ అక్కడి నుండి వెళ్లిపోయారని తెలుస్తోంది. అయితే బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాత్రం బీజేపీ నేతలపైనే విమర్శలు చేస్తున్నారు. మా దీక్షా శిబిరంలోని మహిళలపైన బీజేపీ నేతలు విచక్షణారహితంగా దాడి చేశారని, ఈ దాడి విషయమై మేము బీజేపీ నేతలను ప్రశ్నించగా వారు దురుసుగా వ్యవహరించారని నందిగం సురేష్ అంటున్నారు. కాగా సత్యకుమార్ పై ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. అమరావతి ఉద్యమానికి మద్దతు పలికి తిరిగి వస్తున్న సత్యకుమార్ వాహనంపై వైసీపీ గుండాల దాడిని ఖండిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. అక్కడే ఉన్న పోలీసులు దుండగులను ఎందుకు అడ్డుకోలేదంటూ ఆయన ట్వీట్లో ప్రశ్నించారు. కాగా అమరావతి జేఏసీ కార్యక్రమానికి టీడీపీ, సిపిఎం, సిపిఐ నేతలు, వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా హాజరయ్యారు. 3 రాజధానులకు మద్దతుగా ఆయా గ్రామాల్లో ఉన్న వైసీపీ నేతలకు, అమరావతి రైతులకు మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటుండటంతో ఈ ప్రాంతంలో ప్రశాంతత కొరవడిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.